మండల ప్రజలకు తెలియజేయడం ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులను నమ్మద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే మాకు ఇంటిమేషన్ చేయగలను చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఒకే మీడియాను వేరు వేరు చోట్ల అయినట్టుగా ఫార్వర్డ్ చేస్తూ ఇట్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి వాళ్ళ పేరు కూడా చర్య తీసుకుంటాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కావాలని సంబంధించి వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నాను. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినట్టు కానీ ఎక్కడ కానీ రిపోర్ట్ కాలేదు. కేవలం ఈ వాట్సాప్లోనే ఒకరి నుంచి ఒకరికి వైరల్ అవుతూ ఉంది. కాబట్టి ఇటువంటి మీరు నమ్మద్దని, ప్రజలు ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా నేను ఎందుకు తెలియజేస్తున్నాను. దీన్ని ప్రజలకు ధైర్యం కల్పించడానికి బోయినపల్లి మండల పోలీస్ తరఫున బీపీఓలను వాళ్ళ కన్సర్న్ విలేజ్లో హాల్టింగ్ అనేది చేయిస్తున్నాం. నేను కూడా ఆ విలేజ్లో నైట్ హాల్ట్ చేసి ప్రజలకు ధైర్యం కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిన్న ఈ కొదురుబా ఒక క్రాస్ రోడ్ వద్ద దొరికారని చెప్పేసి ఏవైతే వదంతులు వస్తున్నాయో వాళ్ళని వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ మెంటల్ కండిషన్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏదైతే దొరికినాయో చెప్తున్నారు. అతని దగ్గర అతని మెంటల్ కండిషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఏ దొరికితే అదే అతను సంచులు వేసుకోవడం జరిగింది. మేము వెరిఫై చేసినాం, ఫింగర్ ప్రింట్స్ కూడా తీసాము. వాళ్ళ మీద ఎటువంటి నేరాలు ఉన్నట్టు తెలియలేదు. కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ వెంటనే మాకు చెప్తే మేము వెరిఫై చేస్తాము. అంతేగాని మీరు ఎవరి మీద ఫిజికల్గా దాడులు చేయటం కానీ అలాంటివి చేయద్దని సందర్భం.